1947 15 ఆగస్టు భారతదేశంలో కావచ్చు, సెప్టెంబర్ 17 1948 నుంచి ఏ ఒక్క సంవత్సరంలో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది ఈరోజు. అందుకే నిరుద్యోగ యువకులు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే 100కి 100% పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేస్తారని ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ఏకాగ్రతతో చదువుకుంటూ ఈరోజు పోటీ పరీక్షలకు ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు. దానికి ఉదాహరణ టీచర్ల నియామకం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నో రకాల అనుమానాలు, ఎంతోమంది పరీక్షలు వాయిదా వేయాలి అని రోడ్ల మీదకి వచ్చారు. కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన కృత్రిమంగా ఆందోళనలు చేపట్టారు. నేను ఖచ్చితంగా చెప్పిన గత 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోటీ పరీక్షల నిర్వహణ కోసం లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులారా, మీరు ఆలోచన చేయండి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పోయేది ఏమీ లేదు, పరీక్షలు వాయిదా వేస్తే మీ కాలం మీ జీవితం మీ అవకాశాలు సన్నగిల్లుతాయి, మీ తల్లిదండ్రులకు మీ మీద ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం పోతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు మీ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే 8-10 సంవత్సరాలు అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగితే మీ అత్యంత విలువైన యుక్త వయస్సు 21 సంవత్సరం పైబడి 35 సంవత్సరాల లోపు మనం జీవితంలో ఏం కావాలనో ఆ వయస్సు నిర్ణయిస్తుంది. మనం డాక్టర్ అవుతామా, లాయర్ అవుతామా, ఇంజనీర్ అవుతామా, ఐఏఎస్ అవుతామా, ఐపీఎస్ అవుతామా, లేకపోతే ప్రజాప్రతినిధి అవుతామా, ప్రజోజకుడు అవుతామా, వ్యాపారంలో రాణిస్తామా అనేది 21 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపు మన భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది. కానీ 14 సంవత్సరాలు పోటీ పరీక్ష కోసం 10-12 సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో తిరిగితే యుక్త వయస్సు కాల గర్భంలో కలిసిపోయినాక నిజంగా ఈ సమాజానికి మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వ్యక్తులుగా మిగిలిపోతే మన తల్లిదండ్రుల యొక్క బాధను దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి అనే ఒక పట్టుదలతోటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ సమస్యలు తెలిసి ఎవరు ఏమనుకున్నా, ఎవరు రోడ్డెక్కినా, ఎవరు అభ్యంతర పెట్టినా డిఎస్సి పరీక్షల్ని నిర్వహిస్తా అని చెప్పి 55 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు 11,000 మందికి ఎల్పి స్టేడియంలో టీచర్లను నియమించిన అంటే అది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల ఈ ప్రభుత్వానికి మంత్రివర్గానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇవాళ మా కుటుంబంలో మా మంత్రుల పిల్లలకు మా ఎమ్మెల్యేల పిల్లలు మేము ఎవ్వరం ఉద్యోగాలు తీసుకోలేదు 90% నాకు తెలిసినంత వరకు. ఇవాళ మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అనుకున్నాం, మీకోసం సేవ చేయడం ఒక గొప్ప అవకాశం అనుకున్నాం. నిరుద్యోగ యువకులకు యువతీ యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు జీవితంలో స్థిరపడాలి. ఈ దేశ ప్రయోజనాల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మీరు ప్రయోజకులుగా మారాలి అని మేము చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పని చేసినాం. ఎంతోమంది తిట్టినరు, ఏం పోయేకాలం ఈ ముఖ్యమంత్రికి పరీక్షలు వాయిదా వేయమంటే ఎందుకు వేస్తలేడు అని. నేను ఒకటే నిర్ణయించుకున్నా, వాయిదాలు వేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూనే తల్లిదండ్రులకు భారమవుతారు. ఆ భారము మొయ్యలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తమ మొహం చూపించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. అదే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతారు, ఉద్యోగం రాని వాళ్ళు ఇంకొక ఉపాధి ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వారు నిర్ణయం తీసుకుంటారు. అందుకే పోటీ పరీక్షలు నిర్వహించిన. ఇదే కాదు, ఈరోజు గ్రూప్ 1 జరిగినప్పుడు కూడా గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలని మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకాలని తప్పులు పట్టాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలకు పోయినారు. ఎక్కడ కూడా వాళ్ళ వాదన కోర్టులు సమర్థించకపోను తిరస్కరించి పరీక్షలు నిర్వహించమన్నారు.
లక్షలాది మంది నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే పరీక్షలు నిర్వహించమని ధర్నాలు చేసిన వాళ్ళు పరీక్షలు వద్దు అని కృత్రిమమైన ధర్నా ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించిన ధర్నా చేస్తే నథింగ్ డూయింగ్ అని గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినాం, మెయిన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించినాం. తొందరలోనే తెలంగాణ రాష్ట్రానికి 2011 తర్వాత గ్రూప్ 1 పరీక్షలే నిర్వహించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 గ్రూప్ 1 నియామకాలు జరిగితే ఇవాళ 2024 వచ్చినాం. 13 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు రాలేదు. ఆనాటి ప్రభుత్వం 2017 నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు పెట్టుకుంటూ నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చిన అధికారంలోకి వచ్చిన ఎంబడే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తాం, ఖాళీలను భర్తీ చేస్తామని ఇవాళ గర్వంగా నేను చెప్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈరోజు రిటైర్ అవ్వబోతున్న మహేందర్ రెడ్డి గారు చైర్మన్గా చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈరోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసిన తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఇవాళ ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటు రాయి, చిన్న ఆరోపణ లేకుండా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది. మహేందర్ రెడ్డి గారి స్థానంలో సర్వేల్ రెసిడెన్షియల్ నుంచి ఐఏఎస్ పొందిన అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశంని 3.5 సంవత్సరాలు ఇంకా ఐఏఎస్ ఉన్నా అతన్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎందుకు వేసినా అంటే ఈ పరీక్షలను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వహించాలని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసును ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన, గతంలో ఐపీఎస్ డీజీపీ చేసిన అధికారిని వేస్తే ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారిని వేసిన. మేము పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చదలుచుకోలే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ, ఒక ఉన్నతమైన వ్యవస్థ. అక్కడ పనిచేసే వాళ్లకు చిత్తశుద్ధి ఉండాలి, అవగాహన ఉండాలి, చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. నియామకాలు చేపట్టే వాళ్లను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్న పత్రాలు తయారు చేస్తే వాళ్ళకి చదువు ఉండాలి. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరంటే ఆర్ఎంపీ డాక్టర్ను పెట్టినరయా. గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించేటోడు ఆర్ఎంపీ డాక్టరు, డెప్యూటీ తహసీల్దారు, ఇట్లాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్గా గతంలో వేసారు. నేను తప్పు పట్టడం లేదు, కానీ సెక్షన్ ఆఫీసర్ కలెక్టర్ని సెలెక్ట్ చేయలేడు కదా. ఒక సెక్షన్ ఆఫీసరో లేకపోతే ఒక ఆఫీస్లో ఉండే అటెండరో ఆ జిల్లా కలెక్టర్ని నిర్ణయించాలంటే అతని అవగాహన, అతని చదువు, అతనికి అన్ని రకాల అవగాహన ఉండాలి కదా. అట్లాంటి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చిన్న చిన్న చిరు ఉద్యోగస్తులను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఆ పార్టీ సభ్యులను నియమించడంతో పూర్తిగా భ్రష్టు పట్టుపోయి ప్రతిష్ట దెబ్బతిన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ మన ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లను, ఉన్నత హోదాలు ప్రభుత్వంలో నిర్వహించిన వాళ్లను సభ్యులుగా చైర్పర్సన్స్గా నియమించడం ద్వారా ఈరోజు ఎలాంటి ఆరోపణ లేకుండా నిర్వహించగలిగినాము అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను.